అంటే మా ఇంట్లో పిల్లలకు మేము ఎక్కడ తెప్పిస్తామో అక్కడ తెప్పించామన్న. ఇది పాస్పోర్టు, ఇది ఆ బాబుకి వీసా రష్యా పర్మిషన్ ఇచ్చినది, ఈ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ లెటర్. నేను విద్యావంతుల కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని, సరస్వతీ పుత్రులు జన్మించిన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు స్పష్టంగా అవగాహన ఉంది. అసలు నా కుటుంబం ధనవంతుల కుటుంబమైన నా కుటుంబము పేదరికాన్ని చవిచూసింది, కఠిక దరిద్రాన్ని అనుభవించింది. నా కుటుంబం ఉన్నతమైన భావాలతో, దాన ధర్మాలతో, అతిథుల యొక్క గౌరవ మర్యాదల కోసం, సమాజంలో ఇతరులకు సేవ చేసే దానికోసం నా పూర్వీకులు పెద్దలు 100 ఎకరాల భూములను పోగొట్టినారు. కఠిక దరిద్రాన్ని అనుభవించినాం, పస్తులు అనుకోగలిగినాం, ఎర్రగడ్డ కార్యం అన్నందుని బతకగలిగినాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సుదీర్ఘకాలం, 20 సంవత్సరాలు. తిరిగి మళ్ళీ నా కుటుంబం ఉన్నతమైన స్థితికి వచ్చేదానికి కారణం ఏందో తెలిసిన ప్రజలారా, నా కుటుంబ సభ్యులు ఉన్నత విద్యను అవలంబించడం, ఇతర దేశాలకు పోయి ఉద్యోగాలు చేయగలగడం, డాక్టర్లు కావడం, ఇంజనీర్లు కావడం, గ్రూప్ 1 ఆఫీసర్లు కావడం, ఇదే. మిగతాది ఏ కారణం కాదు. మా చిన్నాయన గారంతా అస్థిలోకి రావడం, వారి నుంచి మరో సహాయ సహకారాలు అందుకునే మేము స్వయం ప్రకాశంతో ఎదగడం. ఏ కుటుంబంలో అయినా ఒక్క మనిషి చదువుకోగలిగితేనే బాగా చెప్తా ఉన్నా, ఆ మనిషి మాత్రమే బాగుపడడు, ఆ కుటుంబం మాత్రమే బాగుపడదు, వంశమే బాగుపడుతుంది. వంశమే సమాజము, ఊరు, రాష్ట్రము, దేశం కథ దేవుడు ఎరుగు. నీ వంశం అంతా బాగుపడుతుంది ఒక్కడ చదువుకుంటే, వాని వల్ల వచ్చే జనరేషన్ అంతా మారిపోతుంది, నాగరికత మారిపోతుంది, సంస్కారంలో మార్పు వస్తుంది. ఫ్యాక్షన్ అని, గొడవలని, హింస వైపని, అనాగరికమైనటువంటి చర్యలని, మూఢనమ్మకాలని, ఇవన్నీ రూపు మారిపోతాయి. ప్రపంచం ఎందే తెలుస్తుంది, తెలిసేదే కాదు. చదువుకునే పిల్లవాళ్ళు, మన పిల్లోళ్ళు ప్రపంచాన్ని జయించడానికి కావలసిన ఆత్మస్థైర్యము, అందుకు కావలసిన విజ్ఞానము సిద్ధిస్తుంది. ఇది నేను స్పష్టంగా చెప్తాను. పేదరికంలో ఉండే తల్లిదండ్రులు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉచితంగా చదివిస్తూ ఉన్నాడు, అన్ని వసతులు చేస్తున్నాడు, కాబట్టి మీరు ఆ దిశగానే ప్రయాణం చేయండి. అందులో నేను విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన, ఎంతోమంది పేద పిల్లలను చదివించేదానికి కానీ, మా దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేసేదానికి కానీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా మేము చెప్పినాం ఈ పాప గురించి. ఈ పాప పేరు వాత్సల్యశ్రీ. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, వాత్సల్యశ్రీ ఈ పాప పేరు. ఈ పాప ఎస్సీ కమ్యూనిటీ, పేద కుటుంబం. పేదని కూడా చెప్పచ్చు గారు కాదు, నిరుపేద. వాళ్ళమ్మ కూడా ఆడుంది, నిరుపేద కుటుంబం. ఈ పాపకు తండ్రి లేడు, తండ్రి మరణించినాడు, తల్లి మాత్రమే ఉంది, మరెవ్వరూ లేరు వీళ్ళకు. నిరుపేద కుటుంబం, సొంత ఇల్లు కూడా లేకపోవచ్చు, బహుశా సొంత ఇల్లు కూడా లేదు. ప్రతినిత్యం కష్టంతోనే జీవించాల్సిన పరిస్థితి, ప్రతిరోజు ఆకలితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అంటే నేను నా చిన్నతనంలో 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఆకలితో యుద్ధం చేసినానో అటువంటి యుద్ధం ఇప్పుడు వాళ్ళమ్మ వేస్తుంది ఈరోజు. అటువంటి కుటుంబం. ఈ పాప ప్రొదుటూరు పట్టణం ఎస్సీ, ఇంటర్మీడియట్ పూర్తయింది. ఈ పాప తెలివైంది, స్పోర్ట్స్లో కూడా ఈ పాపకు ప్రావీణ్యత ఉంది. ఏదంటమ్మా, కరాటలో కూడా ఈ పాప చాలా దూరం ప్రయాణం చేసింది, ఆ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. ఈ పాపకు డాక్టర్ కావాలా, అంబిషన్, కోరిక, స్వప్నం, కళ డాక్టర్ కావాలనేది. దానికోసం మమ్మల్ని ఆశ్రయిస్తే మేము కోచింగ్ కూడా పంపించినాం లాస్ట్ ఇయర్ ఈ పాపను. మా డబ్బులతోనే పంపించినాం, 1 లక్ష 2 లక్షలు డబ్బులు పెట్టి కోచింగ్ పంపించి పాపకు మెడిసిన్ రాయమని చెప్పినాం. ఈ పాప రాసింది, రాస్తే ఈ పాపకు వాత్సల్యశ్రీ ఈ పాపకు మెడికల్ సీటు రష్యాలో వచ్చింది. ఈ పాపకు రష్యాలో చాలా పెద్ద యూనివర్సిటీలో, పెద్ద కాలేజీలో వచ్చింది, ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనే చోటు వచ్చింది ఈ పాపకు రష్యాలో, క్రిజిస్తాన్ అనే టౌన్లో ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో వచ్చింది పాపకు ఎంబీబీఎస్. 6 సంవత్సరాలు చదవాలి అక్కడ. మరి పాప రష్యాల సీట్ వచ్చింది, బాగానే ఉంది. మరి రష్యాకు పోవాలంటే హైదరాబాద్ పోయి మనం ఎక్కాల ప్రజలరా. హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేవు వాళ్ళమ్మ దగ్గర, హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేవు. హైదరాబాద్ పోయి పాస్పోర్ట్ తీసుకోవాలా, వీసా తీసుకోవాలా, యూనివర్సిటీకి డబ్బులు కట్టాలా, ప్రతి 4 నెలలకోసారి 3 సెమ్స్ ఎంతో ఉంటాయి, 4 నెలలకోసారి ఫీజులు కట్టాలా, మళ్ళీ హాస్టల్లో ఉండాలా, లేదంటే బయట రూమ్ తీసుకొని ఉండి
భోజనం చేసి ఆరేళ్ళు అక్కడనే ఉండి చదవాలి. ఇవన్నీ పూర్తి కావాలంటే ఏ 40 లక్షలు 50 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఈ 40 లక్షలు 50 లక్షలు ఎవరి వారి పాపకు? ఇతర చదువులకు ఎల్కేజీ నుంచి ఇక్కడ ఉండే ఉన్నత విద్య వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఉపయోగపడుతుంది. ఈ చదువుకు ఫీజు రియంబర్స్మెంట్ ఉపయోగపడదు. వేరే స్టేట్లకు వేరే దేశాలకు పోయేదానికి కాదు, కుదరదు. మరి పేదరికంలో ఉంది. మరి పేదరికం నుండి ఈ పాప డాక్టర్ కావాలని ఈ పాప కలను సాకారం చేసుకునే దానికి సహకరించేది ఎవరు? మరి పొద్దుటూరులో ఉండే నాయకులే సహకరించాలా? ఎందుకంటే మేమే కదా ప్రజాసేవ చేస్తామని ముందుకు వచ్చినది, ప్రజల కన్నీళ్లు తుడుస్తామని ముందుకు వచ్చినది. వరదరాజరెడ్డి, నేను, మా పిల్లోడు ప్రవీణు ఇల్లే కదా. ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేమే ఈ కన్నీళ్లు తుడవాల. మేమే ఇట్లా పిల్లల యొక్క కలను సాకారం చేయాల. మరి ముందుకు రావాలా? ముందుకు వచ్చి చదివించాలి. ఈరోజు 40 లక్షలు 50 లక్షలు అవుతుంది. మరి ఈరోజు ఈ పాపను నేను రష్యాకు పంపించి చదివిస్తాను. మరి 40 లక్షలైనా 50 లక్షలైనా ప్రతి రూపాయి నేనే చెల్లించి ఈ పాపకు రష్యాకు పంపించి 6 సంవత్సరాలు ఉండి చదివిస్తాను. మరి ఈ పాపను చదివించడానికి మా హృదయ విశాలత అంటారా వరదరాజరెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు? ఇది పాప వీసా, వీసా తెప్పించినాము. రేపు పోతుంది పాప. ఎప్పుడమ్మా? శుక్రవారం. ఎన్ని గంటల ఫ్లైటు? శుక్రవారం ఫ్లైట్ హైదరాబాద్నా? హైదరాబాద్ నుంచి రష్యాకు శుక్రవారం ఫ్లైట్ ఇవ్వ. ఈరోజు బుధవారం, అంటే ఎల్లుండి రాత్రి ఫ్లైట్. ఇది వీసా. మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ బాబుకు పాస్పోర్ట్ కూడా లేదు. ఇది పాస్పోర్ట్. అంటే మా ఇంట్లో పిల్లలకు మేము ఎట్లా తెప్పిస్తామో అట్లా తెప్పించినామన్నా. ఇది పాస్పోర్టు. ఇది ఆ పాపకు వీసా, రష్యా పర్మిషన్ ఇచ్చినది. ఈ పాప యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ లెటర్. ఇది అన్నీ వచ్చేసినాయి. మీ పాప విమానం ఎక్కడమే డబ్బుతో. నమస్కారం, నా పేరు వాత్సల్యశ్రీ. నేను ప్రొద్దుటూరులో నివసిస్తున్నాను. నేను కరాటీ ప్లేయర్ని. చిన్నప్పటి నుంచి కరాటీ నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఈ డాక్టర్ కావాలన్నదే లక్ష్యం. రీసెంట్గా మా నాన్నగారు హార్ట్అటాక్తో మరణించారు. ఇది తెలిసాక మా భవిష్యత్ ఆందోళనలో పడింది. ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు కొంతమంది ఇచ్చిన సలహాతో మన ఎమ్మెల్యే సార్ ఇట్లా చదివిస్తారు, చాలా ఎంతోమందికి సహాయం చేశారు, పేదవాళ్ళకు చాలా సహాయం చేశారు అని తెలియటంతో సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసి సార్, ఇట్లా నేను కరాటీ ప్లేయర్ని, ఇట్లా డాక్టర్ కావాలన్నది నా అంబిషన్, ఇట్లా డాక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ మా ఇంట్లో అలాంటి చాలా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడం జరిగింది. సార్ మాట ఇచ్చారు, నీ చదువు మొత్తం నేనే బాధ్యత తీసుకుంటాను, నేనే చదివిస్తానని చెప్పారు. అలాగే ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఇట్లా చదివిస్తా అని చెప్పిన తర్వాత ఇట్లా పలానా చోట సీట్ వచ్చిందని చెప్పేసి వెళ్ళాను. ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా చెప్పాను. అయితే కూడా దానికి ఏం ఆలోచించకుండా వెంటనే నువ్వు చదువుతా అన్నావు కదమ్మా, సరే వెళ్ళు అని చెప్పేసి ప్రోత్సహించారు. మా తండ్రి నాకు వాత్సల్యశ్రీ అని పేరు పెడితే డాక్టర్ వాత్సల్యశ్రీ అని నా పేరు ముందు డాక్టరేట్ రావడానికి కారణం మా గాడ్ ఫాదర్ ఎమ్మెల్యే రాజమౌళి సార్ అయ్యారు. అందుకు నేను చాలా కృతజ్ఞురాలని. థ్యాంక్ యూ అని చెప్పినా కూడా చాలా తక్కువ సార్ దానికి. సార్ అన్నట్లు ఒక హౌస్లో ఎడ్యుకేషన్ ఉంటే ఆ ఫ్యామిలీకి ఒక్కటే కాదు, వచ్చే తరాలన్నిటికీ ఎంతో ఉపయోగపడతాయో, అలాగే ఇప్పుడు నేను డాక్టరేట్ వచ్చి నేను ఎంత చదివి డాక్టర్ అయిన తర్వాత నా నెక్స్ట్ తరాలు కూడా చాలా ఉపయోగపడతాయి సార్ మీరు చేసిన పనికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.